హాయ్ హలో, అందరం బాగున్నారా? ఇప్పుడు మనం మన ఇండియన్ గ్రోసరీస్ దొరికి ఒక సూపర్ స్టోర్కి వచ్చాం. దీని పేరు వచ్చేసి వరల్డ్ వైడ్ అనమాట. మన ఇండియాలో వాళ్ళకి చాలామందికి డౌట్ ఉంటుంది ఇక్కడ మనకు సంబంధించిన సరుకులు ఉంటాయి ఇలా అని. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. ఒకసారి చూద్దాం లోపల. ముందుగా మనం టొమాటోల రేట్లు చూద్దాం. ఈ టొమాటోల రకాలు ఉంటాయి, డచ్ టొమాటో, వైన్ టొమాటో ఇలా అని. అంటే ఏమైనా ఒకే టేస్ట్లో ఉంటాయి. సో ముందుగా మనం వైన్ టొమాటో చూద్దాం. వైన్ టొమాటో కేజీ వచ్చేసి 1.99 అంటే 200 రూపాయలు పడుతుంది కేజీ. అలాగే డచ్ టొమాటో కూడా సేమ్ రేటు. అలాగే కుకుంబర్, కీర దోస అంటాం కదా, ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి 70 రూపాయలు పడుతుంది. అలాగే క్యాప్సికమ్, ఇది వచ్చేసి పెప్పర్స్ అంటారు. సో వీటిలో రకాలు గ్రీన్, రెడ్ ఇలా ఎల్లో కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రీన్ 3.99 అంటే 400 రూపాయలు కేజీ, రెడ్ వచ్చేసి 330 రూపాయలు పడుతుంది కేజీ. సో క్యాప్సికమ్ వచ్చేసి ఇలా ఉంటాయి. అలాగే క్యారెట్ రేట్ చూద్దాం. క్యారెట్ వచ్చేసి కేజీ 1.39 అంటే 140 రూపాయలు పడుతుంది. అలాగే నిమ్మకాయల్లో గ్రీన్, ఎల్లో, గ్రీన్ వచ్చేసి 3 కలిపి 100 రూపాయలు, ఒకటి వచ్చేసి 40 రూపాయలు పడుతుంది. అలాగే ఎల్లో లెమన్ చూద్దాం. ఎల్లో లెమన్ కూడా సేమ్ ప్రైసు, 3 కలిపి 1 పౌండు 100 రూపాయలు, ఒకటి వచ్చేసి 40 రూపాయలు పడుతుంది ఇక్కడ. అలాగే మిర్చి చూద్దాం. మిర్చిలో రకాలు ఉంటాయి, మళ్ళీ బుల్లెట్ మిర్చి అని ఇలా నార్మల్ మిర్చి. సో ఈ నార్మల్ మిర్చి వచ్చేసి కేజీ 3.49 పౌండ్ అంటే 349 రూపాయలు పడుతుంది కేజీ. అలాగే బుల్లెట్ మిర్చి చూద్దాం. బుల్లెట్ మిర్చి కొంచెం కాస్ట్లీ ఇక్కడ. సో బుల్లెట్ మిర్చి కేజీ వచ్చేసి 6.99 అంటే దగ్గర 700 రూపాయలు పడుతుంది కేజీ. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. అలాగే బెండకాయలు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి ఇక్కడ. సో కేజీ వచ్చేసి ఇవి 5.99 అంటే కేజీ వచ్చేసి 600 రూపాయలు పడుతుంది కేజీ. అంత ఫ్రెష్గా ఏం లేవు ఇవి. అలాగే వంకాయలు కూడా బాగా వాడిపోయినట్టు ఉన్నాయి. అంతే, ఇందులో రకాలు ఉన్నాయి లాంగ్, స్మాల్ అని. సో ఇవి వచ్చేసి స్మాల్ వచ్చేసి చూద్దాం. స్మాల్ ప్రైస్ వచ్చేసి 4.99 అంటే కేజీ 500 రూపాయలు. అలాగే లాంగ్వి చూద్దాం. లాంగ్వి వచ్చేసి సేమ్ అంతే ఉన్నట్టుకుంటా, కాదు ఇది ఎక్కువనే ఉంది, 8.49 అంటే 850 రూపాయలు. అలాగే కాకరకాయలు చూద్దాం కేజీ ఎంత ఉన్నాయో. కాకరకాయలు కేజీ వచ్చేసి 2.9 అంటే 300 రూపాయలు కేజీ, ఇక్కడ కరేలా అంటారు ఇవన్నమాట. అలాగే బీన్స్, ఈ బీన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. సో ఇవి కేజీ ఎంత ఉన్నాయో చూద్దాం. కేజీ వచ్చేసి 6.99 పౌండ్ అంటే కేజీ 700 రూపాయలు కేజీ ఇవి. సో చూసారు చాలా ఎక్స్పెన్సివ్. అలాగే గుమ్మడికాయలు, సొరకాయలు, ఇవి సొరకాయలు రౌండ్వి, అలాగే లాంగ్వి, రెండు డిఫరెంట్ ప్రైసెస్ ఒకటే ఉన్నాయి. 4.99 అంటే 500 రూపాయలు ఒకటి వచ్చేసి, ఒకటి కాదు కేజీ పడుతుంది ఇది. సో అంత కాస్ట్ అది. అలాగే దొండకాయలు చూద్దాం రేట్ ఎంత ఉన్నాయో. దొండకాయలు కేజీ వచ్చేసి 600 రూపాయలు, 5.99 పౌండ్ అంటే 600 రూపాయలు, ఇవి కూడా ఎక్స్పెన్సివ్నే. అలాగే బీరకాయలు, ఇవి బీరకాయలు ఇవి రేట్ ఎంతో చూద్దాం. ఇవి కేజీ వచ్చేసి 5.99 పౌండ్ అంటే 600 రూపాయలు అనమాట కేజీ బీరకాయలు. ఇవి వచ్చేసి స్వీట్ కార్న్, మొక్కజొన్న పొత్తులు, ఇవి రేట్ ఎంతనే చూద్దాం. ఇవి రెండు వచ్చేసి 100 రూపాయలు పడుతున్నాయి, అంటే ఒకటి తీసుకుంటే 60 రూపాయలు, రెండు తీసుకుంటే 100 రూపాయలు. సో అలా అనమాట. ఇవి వచ్చేసి గార్లిక్, వెల్లుల్లిపాయలు అంటాం కదా, ఇవి రకరకాలుగా అమ్ముతారు. ఇలా ప్యాకెట్లో లూజు, అలాగే ప్యాకెట్లో మళ్ళీ చిన్నవి కూడా ఉంటాయి. సో ఈ పెద్ద ప్యాకెట్ ప్రైస్ చూద్దాం ఎంత ఉందో. ఇవి వచ్చేసి ఒక ప్యాకెట్, అది ఒక నెట్టు, అది వచ్చేసి 300 రూపాయలు పడుతుంది. సో ఇవి అనమాట వెల్లుల్లిపాయలు. ఇవి దీని మీద వెయిట్ కూడా ఏం లేదు, ఎంత వెయిట్ ఉందో, జస్ట్ అలా పెట్టేసి కొన్ని పెట్టేసి ఉంచారు. సో ఇది పడుతుంది. ఇది వచ్చి 3 పౌండ్లు అనమాట ఒక బ్యాగ్, చూసారా 3 పౌండ్లు. అలాగే లూజువి, లూజు గార్లిక్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఇవి లూజు వచ్చేసి కేజీ 1.99 అంటే 200 రూపాయలు పడుతున్నాయి లూజు గార్లిక్. అలాగే వీటిలోనే మళ్ళీ ఈ చిన్న నెట్లు ఉన్నాయి, చిన్న ప్యాకెట్ లాగా. ఇవి వచ్చేసి 1.60 అంటే 160 రూపాయలు అవి. అలాగే అల్లం కాస్ట్ చూద్దాం. ఈ అల్లం ప్రైస్ వచ్చేసి కేజీ 449 రూపాయలు, 4.49 అంటే 449. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి. కొబ్బరికాయ రేటు ఒకటి వచ్చేసి 100 రూపాయలు పడుతుంది, అవి పెద్దవి కూడా చిన్న కాయలు అవి. అలాగే ఈ ఉల్లిగడ్డలు అనమాట, ఇవి వచ్చేసి ఇక్కడ బ్యాగుల్లో ఉంటాయి, అలాగే లూజ్ కూడా ఉంటాయి. ఈ బ్యాగులు వచ్చేసి 4 కేజీ బ్యాగ్ అనమాట, 4 కేజీ బ్యాగ్ 550 రూపాయలు పడుతుంది. అలాగే పొటాటోస్ ఇందులో రకాలు ఉంటాయి, మినీ అని, అలాగే కలర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో బేబీ పొటాటో చిన్నవి ఉండే కదా, అవి వచ్చేసి 179 రూపాయలు పడుతుంది కేజీ.
నార్మల్గా కూడా అదే ప్రైస్ ఉండే 179 రూపాయలు పడుతున్నాయి కేజీ పొటాటో. ఇవి వచ్చేసి చిలకడ దుంపలు, తెలుసు కదా స్వీట్ పొటాటో. ఇవి వచ్చేసి వైట్వి, పింక్వి రెండు కలర్లు ఉన్నాయి. సో వీటి ప్రైస్ చూద్దాం. ఇవి వచ్చేసి వైట్వి 449 రూపాయలు పడుతున్నాయి, రెడ్ వచ్చేసి 299 రూపాయలు పడుతున్నాయి. ఇవి వచ్చేసి కొత్తిమీర, కొత్తిమీర ఎడుగుతాం. ఈ సైజు కూడా అంత పెద్ద ఏం కాదు, అంటే ఒక మన దగ్గర ఒక 50 రూపాయలకి ఎంత పెడతారో అంత ఉందన్నమాట చిన్న కట్టలో. ఇవి వచ్చేసి రెండు కట్టలు కలిపి 150 రూపాయలు పడుతున్నాయి కొరియాండర్. అలాగే పుదీనా ప్రైస్ చూద్దాం. ఇవి కూడా సేమ్ ప్రైస్నే, రెండు కట్టలు తీసుకుంటే 150 రూపాయలు. ఇవి కూడా అంత పెద్ద ఏం కాదు. అలాగే ఇవి వచ్చేసి మేతి అన్నమాట, మెంతికూర అంటాం కదా అవి. ఇది కూడా అంత పెద్దవేం కాదు, ఇది కూడా సేమ్ ప్రైసు, రెండు కలిపి 150 రూపాయలు పడుతున్నాయి. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్యాలీఫ్లవర్, క్యాలీఫ్లవర్ ప్రైస్ కూడా చూద్దాం. అది ఒకటి వచ్చేసి 150 రూపాయలు పడుతుంది, 1.50 అంటే 150 అనమాట. సో ప్రైస్ ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి ముల్లంగి, ముల్లంగి అంటాం కదా అది, రాడిష్. ఇవి కేజీ వచ్చేసి 2.49 అంటే 250 రూపాయలు. ఇవి వచ్చి క్యాబేజీ, ఇవి చాలా పెద్ద సైజునే ఉన్నాయి, టర్కిస్ క్యాబేజ్ అనమాట. ఇది 450 రూపాయలు పడుతుంది ఒకటి, పెద్ద సైజ్ ఇవి. అలాగే ఇవి వచ్చేసి శనగపిండి, బేసిన్ ఫ్లోర్ అంటాం కదా, ఇది 2 కేజీల బ్యాగ్ అనమాట. ఇది 2 కేజీలు వచ్చేసి 280 రూపాయలు పడుతుంది, 2.80 అంటే 280 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసి రైస్, రైస్ కూడా దొరుకుతాయి, ఎక్కువ బాస్మతి యూస్ చేస్తారు చాలామంది. అలాగే సోనామసూరి తక్కువ మంది యూస్ చేస్తారు, ఎందుకంటే సోనామసూరి కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. ఇది వచ్చేసి 20 కేజీ బ్యాగు బాస్మతి రైసు, ఇది వచ్చేసి 2600 రూపాయలు పడుతుంది 20 కేజీల బ్యాగు. సో ఇదన్నమాట, ఇందులో ఒక రకాలు ఉంటాయి. మళ్ళీ ఇవి వచ్చి సోనామసూరి, మన ఆంధ్ర రైస్ ఇవి, ఇక్కడ శంకర్ అనే పేరుతో దొరుకుతాయి. ఇది 10 కేజీల బ్యాగ్, 10 కేజీల సోనామసూరి రైస్, 1249 రూపాయలు పడుతుంది ఈచ్ బ్యాగు. మళ్ళీ వీటిలోనే రకాలు ఉన్నాయి సోనామసూరిలోనే, అంటే పేర్లు మారుస్తాయి, రైస్ అంతా సేమ్ ఒకలానే ఉంటాయి. ఇది వచ్చేసి హీరా కంపెనీ, ఇది కూడా సోనామసూరినే, ఇది కూడా 10 కేజీల బ్యాగు. దీని ప్రైస్ వచ్చేసి 1900 రూపాయలు పడుతుంది, 19 పౌండ్ అంటే 1900 అనమాట, అంటే 1 పౌండ్ 100 రూపాయలు లెక్కేసుకోండి. ఇవి గోదావరి సోనామసూరి రైసు, ఇవి ఆంధ్రావే అనుకుంటున్నాను, ఆంధ్ర నుంచి ఇంపోర్టెడ్. ఇవి కూడా 1900 రూపాయలు పడుతుంది, అంటే 19 పౌండ్లు అనమాట ఈచ్ బ్యాగు, 10 కేజీల బ్యాగు. అలాగే ఇక్కడ చాలా అన్ని రకాలు దొరుకుతాయి రైసులు. అలాగే ఇండియా గేటు, ఇది వచ్చేసి బాస్మతి రైస్, ఇది కూడా 10 కేజీల బ్యాగ్ అనమాట. ఇది 10 కేజీల బ్యాగు, 2900 రూపాయలు పడుతుంది. మరి మన దగ్గర రేట్ ఎంతో తెలియదు. ఆయిల్ బాటిల్స్ అనమాట, ఇది వచ్చేసి 3 లీటర్ది. 3 లీటర్ కాస్ట్ వచ్చేసి 600 రూపాయలు పడుతుంది, అంటే కేజీ ఒక ఇంత లీటరు 200 రూపాయల లెక్క. ఇవి వచ్చేసి 1 లీటర్ బాటిల్స్ ఇవి. సో 1 లీటర్ బాటిల్ వచ్చేసి 210 రూపాయలు, 2.25 పౌండ్ అంటే. ఇవి వచ్చేసి ఇవి 2 లీటర్ బాటిల్ ఇవి. సో దీని ప్రైస్ చూద్దాం. ఇది 2 లీటర్ బాటిల్ వచ్చేసి 470 రూపాయలు, 4.70 అంటే 470 రూపాయలు అనమాట. ఇక్కడ అన్ని రకాల మసాలాలు దొరుకుతాయి, ఎక్కువ ఇవన్నీ ఇంపోర్టెడే, ఎక్కువ పాకిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి ఇటు తెప్పిస్తారు వీళ్ళు. అన్ని రకాల చాట్ మసాలాలు అన్ని రకాలు దొరుకుతాయి. సో ఇదన్నమాట మసాలా సెక్షను. ఇది మన ఇండియన్ స్నాక్స్ అనమాట, స్నాక్స్ కూడా ఎంత తినాలనిపించిన వాళ్ళు ఇలా కొనుక్కుంటారు ఇక్కడ ప్యాకెట్లు ఇవి. ఇవి రేట్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి 1.35 పౌండ్ అంటే 135 రూపాయలు, కొన్ని వచ్చేసి 1.50 3.50 ఇలా ఉంటాయి. ఇక్కడ బూంది, ఇలా మిక్సర్లు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట, అంటే తినాలనిపించిన వాళ్ళు తింటారు. సో అవసరమైన వాళ్ళు ఇలా ఇండియన్ స్టోర్స్లో కొనుక్కుంటారనమాట. సో అన్ని రకాలు దాదాపు అన్నీ 150 రూపాయలు, 130 రూపాయలు అలా ఉంటాయి ప్యాకెట్లు వచ్చేసి. ఇది వచ్చేసి పచ్చి శనగపప్పు అంటాం కదా అదనమాట, 2 కేజీల బ్యాగ్ వచ్చేసి 350 రూపాయలు పడుతుంది. ఇది అంటే స్పెషల్ ఆఫర్ అని పెట్టాం, మామూలుగా అయితే 450 రూపాయలు. ఇది ఉరిద్దాలు, మన దోశలకి ఇలా వాడతాం కదా మినప్పప్పు, ఇదనమాట. ఇది 2 కేజీలు వచ్చేసి 700 రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి. సో ఇది ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నా. వచ్చేసి ఎర్రకంది పప్పు, వీటి ప్రైస్ చూద్దాం. ఇవి 2 కేజీల బ్యాగ్, ఇది కూడా 2 కేజీల బ్యాగ్, 350 రూపాయలు పడుతుంది.
నార్మల్గా అయితే 450 రూపాయలు అన్నమాట. స్పెషల్ ఆఫర్ 350 రూపాయలు. ఇవి వచ్చేసి పెసలు అనుకుంటున్నా, పెసలు అవి ఉండొచ్చు, పెసలు అవి. ఇవి వచ్చేసి 2 కేజీల బ్యాగు, 550 రూపాయలు పడుతుంది ఇది. సో మన దగ్గర అంతా చూసుకోండి. ఇవి వచ్చేసి కందిపప్పు, ఇది వచ్చి 1/2 కేజీ ప్యాకెట్లు అనమాట. సో 1/2 కేజీ కందిపప్పు 210 రూపాయలు పడుతుంది. అలాగే అలాగే ఈ ఎర్ర కందిపప్పు చూద్దాం, చిన్న ప్యాకెట్, ఇది కూడా 1/2 కేజీ బ్యాగ్నే. దీని ప్రైస్ చూద్దాం, ఇది కూడా ఇది 200 రూపాయలు పడుతుంది. అంటే 2 పౌండ్స్ అంటే 200 అని అర్థం అనమాట. 1 పౌండ్ వచ్చేసి 100 రూపాయలు. మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది కూడా కందిపప్పే, ఇది 2 కేజీల బ్యాగ్ అనమాట. సో దీని ప్రైస్ చూద్దాం, ఇది 2 కేజీల కందిపప్పు 700 రూపాయలు పడుతుంది. సో మన దగ్గర రేట్ అంతా కంపేర్ చేసుకోండి. అలాగే ఇలా ఫ్రోజన్ ఫుడ్ కూడా ఇక్కడ తీసుకుంటారు చాలామంది. ఈ కాకరకాయ ముక్కలు అనమాట, ఇలా ప్యాకెట్లో ఉంటాయి. అది కేజీ ప్యాకెట్ వచ్చేసి 170 రూపాయలు. అంటే ఇది కేజీ కూడా కాదు, ఇది 300 గ్రాములే. అలాగే కొబ్బరి తురుము, ఇది 400 గ్రాములు. ఈ ప్యాకెట్ వచ్చేసి 400 గ్రాములు 250 రూపాయలు పడుతుంది. సో ఇది కొబ్బరి తురుము అనమాట, ఇది కూడా ఫ్రోజన్లో దొరుకుతుంది. బయట కూడా దొరుకుతాయి, ఫ్రోజన్లో కూడా ఉంటాయి. అలాగే ఓక్రా హోల్ అంటే బెండకాయలు, ఇది ముక్కలేం కాదు, జస్ట్ బెండకాయలని అలా ప్యాకెట్లు వేసి అమ్ముతారు. 350 రూపాయలు పడుతుంది కేజీ. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకరకాయ ముక్కలు, ఇది కట్ చేసింది ముక్కలు. ఇవి వచ్చేసి 900 గ్రాములు, 900 గ్రాములు 320 రూపాయలు పడుతుంది ఫ్రోజన్ ఫుడ్. సో ఇదనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇవి సేమియా, ఇది మన ఇండియన్ బ్రాండ్నే చూసారా, అది ఎంటీఆర్ బ్రాండ్ అనమాట, మన దగ్గర దొరికేదే. సో ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసి అమ్ముతారు ఇక్కడ. ఇవి ఇదంతే 950 గ్రామ్స్, 400 రూపాయలు పడుతుంది. ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా అనమాట, ఇది కూడా అంతే, 900 గ్రామ్స్, 400 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ మ్యాగీ, ఇక్కడ మ్యాగీ ఇక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే ఒక ప్యాకెట్లో 4 చిన్న ప్యాకెట్ ఉంటాయి, మన దగ్గర విడిగా అమ్ముతారు కదా కొట్లలో, అదనమాట. 4 వచ్చేసి 250 రూపాయలు పడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మీట్ సెక్షన్ వద్దాం. ఇది చికెన్ పిల్లెట్స్ అనమాట, కేజీ 500 రూపాయలు చికెన్. అలాగే ఓన్లీ చికెన్ థై, ఇది చికెన్ థైస్ వచ్చేసి ఇది కూడా అంతే, కేజీ 500 రూపాయలు పడుతున్నాయి. చూసారా చికెన్ ఇక్కడ ఇలానే అమ్ముతారు. అలాగే ఇవి చికెన్ వింగ్స్ అనమాట, ఇవి వింగ్స్ వచ్చేసి కేజీ 300 రూపాయలు పడుతున్నాయి. అంటే స్కిన్ తీయలేదు. అలాగే చికెన్ డ్రమ్ స్టిక్, స్కిన్ తీసేశారు, ఇది కేజీ వచ్చేసి 449 రూపాయలు పడుతున్నాయి డ్రమ్ స్టిక్స్. అలాగే చికెన్ లెగ్స్ అనమాట వితౌట్ స్కిన్, ఇవి 349 రూపాయలు కేజీ. అలాగే చికెన్ లెగ్స్ ఇవి అంటే విత్ స్కిన్, ఇది కేజీ వచ్చేసి 300 రూపాయలు, 3 పౌండ్లు అంటే 300. ఇది వచ్చేసి బేబీ చికెన్, అంటే చిన్న సైజు కోళ్ళు అనమాట, అచ్చం కోడి 349 రూపాయలు. కావాలంటే కట్ చేసి ఇస్తారు ఇక్కడ. సో ఇది నెక్స్ట్ ఈ చికెన్ మిన్స్ అనమాట, అంటే చికెన్ ఖైమా, ఇది రేట్ వచ్చేసి కేజీ 500 రూపాయలు పడుతుంది. అంటే మన మటన్ ఖైమాలో చికెన్ ఖైమా కూడా ఇక్కడ దొరుకుద్ది. ఇది వచ్చేసి మటన్ సెక్షన్, ఇది వచ్చేసి ల్యాంబ్ మిక్స్డ్ మీట్ విత్ బోన్స్తో, ఇది 1350 రూపాయలు పడుతుంది కేజీ ఇక్కడ. అలాగే ల్యాంబ్ బోన్లెస్, ఇది అంటే మటన్ బోన్లెస్, 2000 రూపాయలు పడుతుంది కేజీ. అలాగే ల్యాంబ్ చాప్స్ అనమాట, అంటే విత్ బోన్స్తో ఉంటాయి, ఇది వచ్చేసి కేజీ 1349 రూపాయలు. అలాగే ఇవి వచ్చేసి ల్యాంబ్ రిబ్స్ అనమాట, అంటే ఎముకలు, ఇవి వచ్చేసి కేజీ 700 రూపాయలు ల్యాంబ్ రిబ్స్ ఇవి. ఇది ల్యాంబ్ షోల్డర్ పార్ట్, ఇది వచ్చేసి 1300 రూపాయలు కేజీ. అలాగే మనకి ఇలా టిఫిన్ పాన్స్ లాంటివి కూడా దొరుకుతాయి సామాన్లు. ఇవి వచ్చేసి మన అట్లు పోసుకునేది, ఇది ఎంత రేటు చెప్తాం, ఇది వచ్చేసి 9.9 అంటే 1000 రూపాయలు. ఇది ఇక్కడ మేడ్ ఇన్ పాకిస్తాన్ ఉంది, ఇది పాకిస్తాన్ నుంచి ఇంపోర్టెడ్ అనమాట. ఇవి ఇలాంటి సామాన్లు కూడా దొరుకుతాయి, కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఇది పాలుగా పెట్టుకోవడానికి టీ చేసుకునేది, ఇది 700 రూపాయలు, ఇది పెద్దదో చిన్నదే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.